ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుతో ఆర్టీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ కార్మికులు తప్పని పరిస్థితుల్లో సమ్మెకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. 18 నెలల అనుభవం ఉన్న డ్రైవర్లని తీసుకోవాలని ఆర్టీ అధికారులకు సూచించారు. మరోవైపు ఆర్టీసీ ఎండీ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తమను రెచ్చగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. చర్చకు పిలిచి తమ ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుతో ఆర్టీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ కార్మికులు తప్పని పరిస్థితుల్లో సమ్మెకుపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. 18 నెలల అనుభవం ఉన్న డ్రైవర్లని తీసుకోవాలని ఆర్టీ అధికారులకు సూచించారు. మరోవైపు ఆర్టీసీ ఎండీ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తమను రెచ్చగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. చర్చకు పిలిచి తమ ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి, ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది? అంటే ఆర్టీసీ లో ఇప్పటికే అంటే రెండు లెవెల్లో కార్మిక సంఘాలందరూ కూడా ఆర్టీసీ లో ఉన్న సమస్యలని వెంటనే పరిష్కరించాలంటూ ఈ నెల 5 నుంచి సమ్మెకు వెళ్తామని చెప్పేసి డెడ్ లైన్ పెట్టారు. అన్ని సంఘాలు కలిసి 5వ తేదీ నుంచి వెళ్తామని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దీనిపైన ఒక ప్రత్యేక కమిటీని వేసింది ప్రభుత్వం. ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు ఏమున్నాయి, అసలు ఎట్లా ఉన్నాయి, కార్మిక సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకునేందుకు కమిటీ వేసారు. నిన్న తొలిసారిగా ఈ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలతోని సమావేశమయ్యారు. అదేవిధంగా ఆర్టీసీ అధికారులతోని కూడా నిన్న తొలిసారిగా సమావేశమయ్యారు. సో వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రధానంగా ఏ డిమాండ్లు మనము వీలైనంత తొందరలో సాల్వ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చర్చించడం జరిగింది. ఇక ఇవాళ రెండోసారి అంటే నిన్న కార్మిక సంఘాలందరూ కూడా మాకు సమావేశంలో ఎలాంటి సంతృప్తి లేదు, వాళ్ళు కమిటీ మీద మాకు లేదు, గతంలో కూడా ఇలా కమిటీలు వేసి కాలయాపన చేశారు చెప్ప కార్మికులకు ఎలాంటి ప్రయోజనకరంగా ఏ నిర్ణయాలు కూడా తీసుకోలేదని చెప్పేసి నిన్న కార్మిక సంఘాలకు కూడా తేల్చి చెప్పాయి. మా సమ్మెలో ఎలాంటి మార్పు లేదు, యథావిధంగా సమ్మె చేసి తీసుకోమని చెప్పి నిన్న మళ్ళీ కార్మిక సంఘాలందరూ కూడా ప్రకటించడంతో ఇవాళ 3 గంటలకు కార్మిక సంఘాలను సంఘాలతో మరోసారి భేటీ అయ్యేందుకు కమిటీ వాళ్లకు పిలిపించింది. సో వాళ్ళందరూ కూడా 3 గంటలలోపే ఆర్ఎండ్బి కార్యాలయానికి చేరుకున్నారు. కానీ అంతకంటే ముందే ప్రత్యామ్నాయంగా ఒకవేళ సమ్మెకు వెళ్తే ప్రత్యామ్నాయంగా ఏం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలకు అంటే దసరా వస్తుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దానిపైన ఆర్టీఐ అధికారులతో అందరితోనే కూడా ఈ కమిటీ సమావేశమైంది. దానికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్ల మీద చర్చించింది. దీంట్లో ప్రధానంగా 18 నెలల అనుభవం ఉన్న డ్రైవర్ ను ప్రతి ఒక్కరిని తీసుకోవచ్చు, అదేవిధంగా డ్రైవర్ కి అయితే 1500, కండక్టర్ కు ఒక రోజుకు 1000 రూపాయలు ఇచ్చి వీళ్ళందరినీ కూడా తీసుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా బస్సులన్నింటినీ నడపాలని చెప్పేసి ఒక విధంగా ప్రభుత్వం మరో పక్క ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే చర్చలకు వచ్చారో కార్మిక సంఘాలు వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క మమ్మల్ని చర్చలకు పిలుస్తూనే మరో పక్క వీళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్, మమ్మల్ని చర్చలకు పిలిచి కావాలనే ప్రభుత్వం మమ్మల్ని అవమానపరుస్తుందని చెప్పేసి వీళ్ళందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. కొద్దిసేపటి క్రితమే వీళ్ళందరూ కూడా కార్మిక సంఘాలందరూ కూడా వాళ్ళందరూ కూడా చర్చలకు మేము వెళ్ళామని చెప్పేసి బయటికి వచ్చే ప్రయత్నంలో మళ్ళీ ఆ అధికారులు వచ్చి వాళ్ళని బుజ్జగించారు. కొద్దిసేపటి క్రితమే ఈ కార్మిక సంఘాల జేఏసీ నేత ఎవరు అశ్వత్థామరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కొద్దిసేపటి క్రితమే ఈ కమిటీ ముందు లోపలికి సమావేశానికి పిలిచారు. సో ఈ ప్రధానంగా ఈ దీని మీద చర్చ జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఈ కార్మిక సంఘాలు ఏం ప్రకటించబోతాయి, కమిటీ ఏ నిర్ణయం తీసుకుందో తెలిసే అవకాశం ఉన్నది మనకు. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి.